मल्ले गुंडो कनिपिंचिंदी पिच्चि माटलु पिच्चि पाटलु कानी आ पाप नन्न अम्मा अनि पिलिचिनप्पुडल्ला कडुपुलो पेटेतो कदिम अनुभूति एंदुकंटारो एमुंदि जनकि बिड्डल मीद नीकुन्न ममकारमे अला अनिपिस्तुंदि अय्या मीकोसम एवरो वच्चारंडि नमस्कारं बाबु नमस्ते रंडि कूर्चोंडि जानक आस्पत्र कंटे की रेपला कापा स्थित की तीसुच्चिंदी पापे बाबू वेरी नाइस पाप रुणी जन्म निजंगा रुणं तीर्चुकोवालनुंटे अनाथयैने पाप को आश्रय कल्पिंचंडी बाबू अलागे स्वामीजी पापनि इक्कडे उंचंडि पाप मंचि चेटल नेनु चूसुकुंटानु बागा चदिविस्तानु शारदकु कावलसिंदि डब्बो चदुवो कादु बाबू తల్లిదండ్రుల ప్రేమ స్వామిజీ మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు తల్లి ప్రేమ కోసం తల్లడిల్లిపోతున్న శారదకి జానకే తన తల్లి అని అబద్ధం చెప్పాను అది నమ్మిన శారద జానకికి దగ్గరైంది తల్లి కూతురులా కలిసిపోయారు జానకిని తల్లిని అబద్ధం చెప్పేనమ్మా అని చెప్పినా వినిపించుకోకుండా ఆసుపత్రిలో ఎవరి దగ్గరో అడ్రస్ తెలుసుకొని శారద తల్లి కోసం వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చింది అందువల్ల అందువల్ల ఈ అమ్మాయి మా ఇంట్లో ఉంచుకోమంటారా అవునమ్మా ఎవరు మీరు ఏం అనుకుంటున్నారు అనుకోమాట ఏంటి కౌసల్యా ఈ పిల్ల ఎవరో ఏంటో మీకు తెలియదు పిల్లలు ఎవరు తెలియని పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో ఎలా ఉంచుకుంటా అంత మాట అనకమ్మా చూడు బాబు ఈ పసిపాపకు పెద్ద మనసుతో ఆశ్రయం కల్పించమని వేడుకుంటున్నాను అంత ప్రాధాన్యపట్టం ఎందుకు స్వామీజీ మా బిడ్డ కాకపోయినా శారద నా జానకి దగ్గరైంది ఈ పాపని ఇంట్లో ఉంచుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు తేజ तेज धर्म तेज की एवर सहाय अखर् पैके चित चित को अरपल पैक चरसे ओके तेज धर्म तेज मैं कुत को तवना मुदे तेज अंट धर्म तेज ए मन तो पेटे बोकल पड़ते चूसाओ कदा आवन तो मारे अरेस्टेज धर्म तेज विरा अदी स्नेहगर्जन ना पिने काटे एदो दिखा इंटरस्ते चांद्रा न వాళ్ళ అలసిపోతే కాళ్ళు పట్టడం ఇద్దని అర్థమైందా ఇంకా కంచుడు ఏం కళ చూస్తున్నా చెప్పే వినిపించడం లేదా అయ్యో అయ్యో కుక్కను తీసుకొచ్చి సింహాసనం కూర్చోపెట్టినట్టు నీ అంత చక్ర నా పిల్లలంత చక్ర తగుదిన మా అంటూ వాళ్ళతో పాటు కూర్చొని తింటావా
నువ్వు కూర్చొని తినాల్సిన చోట అది. పోవే దర్శక్ మహా. హలో ఏంటో నా బయట కూర్చొని తింటున్నా. ఏమీ లేదమ్మా, ఇక్కడైతే పక్షుల రూపులు అవి ఎగరటం అన్ని చూస్తూ తింటుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. అందుకే ఇక్కడ తింటున్నాను. ఇలాంటి బిడ్డను దూరం చేసుకున్న తల్లి ఇంత దురదృష్టవంతురాలమ్మా. నేను తిరిపిస్తాను. Bad cat, be bad bad. Bunny, take this. Thank you, Padma. Puji, here, Niko. Thank you, Bikari. Sarva, here go. This come. Na kende kandi bommalo. Ye? No arko va? Na bidal mandi ne kava? This go, this go. Thanks, Andy. Andy kado, Daddy. Thank you, Daddy. Yes. తేజ ధర్మ తేజ తేజ చెప్పక్కర్ లేదు, మాకు తెలుసు. పిచ్చి వాడు వాగద్దు. అవును, ఆ సెల్లో ఉన్నాడు ఏమంటాడు? వాడేమంటాడు సార్? నోటికి సీల్ వేసేస్తాను. ఒక్కసారి ఆ సీల్ తీస్తే వాడు ఏమంటాడో తెలుస్తుంది. వాడు సీల్ తీయడానికి వీలదు, చాలా డేంజర్ లో పడిపోతాం సార్. పాపం వాడికి 2 రోజుల నుంచి ఫుడ్ లేదు సార్. వాడికి ఫుడ్ పెట్టద్దని మీతో ఎవరన్నారయ్యా? నోటికి సీల్ వేసేస్తే ఫుడ్ ఎలా పెడతాం సార్? ఫుడ్ ఎలాగైనా పెట్టచ్చు. అధిక ప్రసంగం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వారి పబ్లిక్ డిమాండ్ మీద ఈ స్టేషన్ కు కొత్తగా వచ్చిన హెడ్ కానిస్టేబుల్ సార్, ప్లీజ్ సీ దిస్. వెరీ గుడ్, వెరీ గుడ్. పబ్లిక్ డిమాండ్ మీద అవడమే ఎమ్మెల్యే అవుతాడు కానీ కానిస్టేబుల్ అవుతాడు ఏంటి? ఎందుకు కాడు, ఇతన్ని కానిస్టేబుల్ గా నేను అపాయింట్ చేస్తున్నాను సార్. మీరెవరు గుర్తుపెట్టారా? పరమ దొంగ పశ్చిమ అధికారి. అంటే గొప్పవాడికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయన్నమాట. యెస్, యు ఆర్ అపాయింటెడ్. థ్యాంక్ యూ సార్. అబ్బాయ్యా, వాళ్ళ సిగ్నల్స్ కరెక్ట్. యాండి, ఇలాంటివన్నీ ఏ హోటల్ లో చూసుకోవాలి కానీ స్ట్రైట్ గా స్టేషన్ కి వస్తారా? మాణిక్యం, అది ఎస్ఐ గారు మిస్ ఉంటా. ఈ విషయం నాకు ముందే తెలుసు. నారాయణ తోడే డబుల్ పొదలు ఉన్నట్టు నా వైఫ్ కూడా డబుల్ పొదలు వచ్చిందని టెస్ట్ చేశానంతే. అమ్మయ్యా, యాండి, నీలాంటి డబుల్ పొదు గారు దొరికాయంట, ఒకసారి చూపించరు? ఆడు రుచి పెడతాను. అడుగడుగడుగడు యాండి, ఒక్కసారి అతను నీటి కట్లిప్పండి, మోహం ఎలా ఉంది చూస్తా. ఏంటి వాడి మొహం చూసేది? వాడి మొహం, నా మొహం, నా మొహం, వాడి మొహం, వాడి మొహం, నా మొహం, నా మొహం, వాడి మొహం. ఏంటి ఇలా వచ్చావు? మా నాన్న పంట డబ్బులు 50,000 తీసుకొచ్చారండి. ఇంకో పాతికి వెళ్ళేసి వడ్డానం చేస్తానన్నారుగా, చేయించండి. 50,000 వడ్డానం ఏం కర్మ? సార్ తెలుసుకుంటే పెద్ద భోషణమే చేయిస్తారు. మీరేం చేస్తారో నాకు తెలియదు. వడ్డానం మాత్రం తాచు పాలా మెరిసిపోయాలి. వస్తాను. పాసిపోవడం మెరిసిపోవడం ఏంటి? బంగారం మెరుసుదా? దొరక్కపోతే తాచుకోవడం వచ్చేసి నడుగులు చుట్టేస్తే సరి, మందేం పోయింది. తేజ ధర్మ తేజ, మీ పని పితాపురం కాజా. రంగు ఉంటే రుచి లేదు, రుచి ఉంటే ఇక బలం లేదు. 3 గుణాల 3 రోజెస్. టీకి 3 గుణాలైతే నీ సకల గుణ సంపన్నురాలివి. నీ చేత టీ తాగాననుకో, అది అమృతం. అవును, నువ్వు టీ తాగవా? లేదు డాడీ, నాకు టీ అనవట్లేదు. ఓహో, పర్వాలేదు, నా కోసం కొంచెం తాగు. ఇర్షాద టీ. హలో మిస్టర్ రఘురామ్. రామ్ రామ్. హలో ఇన్స్పెక్టర్. ఏంటి ఇలా వచ్చారు? మీ ఇంట్లో ఏదో దొంగతనం జరిగిందని మీ మరదలు కౌశల్ గారు కంప్లైంట్ ఇచ్చారు. మా ఇంట్లోనా? ఇది చోటుని ఒక స్వామీజీతో మాది షాప్ కి వచ్చి ఒక ఉంగరాన్ని షాప్. మా శారద మీ షాప్ కి వచ్చి ఉంగరం నిండా? అవునా? ఇంటి పెద్దలు ఈసాడైనా పట్టలేడని ఊరికే అనలేదు. అంతా ఈ నన్ననాటి పని అనమాట. ఊరు పేరు నీతి జాతి లేదని ఇంట్లో ఉంచుకోద్దని నేను ఆయన ముట్టుకున్నాను. కౌశలే కసపాగు శారదా, ఏంటన్నది? లేదు, నేను దొంగతనం చేయలేదు. నీ చెప్పేదంతా అబద్ధం. కేసులు ఎదగకపోయి తలకి ఇక్కడ బొకేసినావా నిన్ను? అదో పదిదానిగా చేయొద్దామేంటి?
తరగా నిన్ను ఎవరు ఏమను దొంగతనం చేస్తుంటే నిజం చెప్పు. నిజంగా నాకేం తెలియదు. ఇది ఎలా చెప్పదు, నాని తగిలిస్తే నిజంగా బయటపడుతుంది. తరగా నీకేమీ తెలియదంటే నువ్వే అన్న విన సెట్ ఖచ్చితంగా ఎలా చెప్పాడు? అవును, ఆ ఉంగరం నేనే అన్నాను. ఒక ఉంగరం ఒక నెక్లెస్ ఈ చేతికి నేనే అన్నాను. నెక్లెస్ అమ్మవా రఘు సాబ్, ఎస్ఐ సాబ్, ఇది చోక్రి అబద్ధమాడుతోంది. నాది కొట్టుకొచ్చి ఉంగరం మాత్రమే అన్నింది సాబ్. కాదు, ఇక్కడ దయనించి నెక్లెస్ కూడా నేను నీకే అన్నాను కదా. కౌసల్య గారు, మీరు ఉంగరం ఒకటే పోయిందని కదా కంప్లైంట్ ఇచ్చారు, మరి అమ్మ నెక్లెస్ కూడా అంటుందండి. అది అది జానికి ఉంగరం కనిపించలేదంటేనే అదొక్కటే అనుకున్నాను. ఆ ఉంగరం నెక్లెస్ తీసుకొచ్చి ఇచ్చేసాయి. నాకమ్మింది ఉంగరం ఒక్కటే సార్, నెక్లెస్ నేను ఎక్కడి నుంచి తెచ్చేది సార్? ఏమమ్మా నాకమ్మింది ఒక్కటే సార్? ఈ కౌసల్య గారు మాకు రెగ్యులర్ కస్టమర్, ఉంగరం కొన్నానని అబద్ధం చెప్పబట్టే బుద్ధి గడ్డి తిరిగి చెప్పారు. ఈ చోకరి దగ్గర నేనేమి కొల్లే సార్, నన్ను చెబుతాను సార్. రఘు, మీది పరుగుల కుటుంబం, ఇలాంటి తిల్లి తీసి తలరిపాలు చేసుకోకండి, మళ్ళీ ఇలాంటి జరగకుండా చూడండి. ఎస్ఐ సాబ్, ఇందులో నా తప్పు ఏమీ లేదు సాబ్. అది స్టేషన్ లో తెలుస్తాను. కౌసల్య, పసిపిల్ల మీద ఏమిటి అభంధాలు? కాస్త మనుషుల ప్రవర్తించండి. నిన్ను క్షమించండి బాబు గారు, మీరు శారీని చూపించే ప్రేమ చూస్తుంటే నా పిల్లల మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతున్నానని ఇలా చేశాను. తప్పైపోయింది బాబు గారు. ఇక నుంచి శారదను కూడా నీ బిడ్డలాగే చూసుకో. రే, ఆడది అబద్ధం ఆడితే గోడ కట్టినట్టుండాలి, ప్లాన్ వేస్తే కాంక్రీట్ మేడ కట్టినట్టుండాలి. ఆ రోజు జానకి బిడ్డకి ప్రాణం ఉండగానే ఎలా చంపించానో మీకు తెలియదు కాదుగా. అంతేకాదు, దానికి శాశ్వతంగా బిడ్డలు పుట్టకుండా ఆపరేషన్ మత్తులోనే ఎలా గర్భసంతి తీయించేశానో కూడా మీకు తెలుసుగా. ఈ అన్నపూర్ నా ఆలోచనకు ఎదురులేదు, వేసిన ప్లాన్కి తిరుగులేదు.